బాగానే గాని ఇసుక లాగం చేసే రిచబల్లి కిరాయి లేకుండా అంశజనం మరీ దారుణంగా ఉండే మా పరిస్థితి. రోజు తిన్నే తిండి లాభాలే లేదు. ఇసుక వల్ల బేరాలు లేక అల్లాడిపో కొట్లు బేరాలు లేక ఇదైపోతున్నారు. కిరాయిలు ఉంటే తోలుతాం లేకపోతే లేదు. అది బాగానే ఉన్నాయి పరిస్థితి. ఇసుక లేకుండా చేసి ఇదైపోయి వాతావరణం అందరి రోజుల పరిపాలన ఏంటి అడుక్కు తిన్నేటట్టుంది అని చెప్పు. చాలా దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్. చాలా నాశనం అయిపోయింది. 1500 రూపాయలు గతంలో ఇసుక ఇచ్చారు, ఇవాళ 7500 రూపాయలు దొబ్బుతున్నారు. ఈ డబ్బులను ఎవరు తింటున్నారు? అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. బాగలేదు పరిపాలన, బాగలేదు, చండాలంగా ఉంది. లేబర్ చిన్న చిన్న లేబర్ కూడా పని లేకుండా ఇవాళ ఇదే చర్చించుకుంటున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ ఇక్కడ ఉందంతా చేతి పనులు, ఒకళ్ళు పని లేదని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా చేశాడు. మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడితే ఫుల్ మెజార్టీ వచ్చింది ఆయనకి. పెట్టి చూడం మనం. మేము చూడాల 50 ఏళ్ల చరిత్రలో అంత బ్యాడ్. పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ అమలు చేయడంలోనే విఫలం అవుతున్నారండి జగన్ గారు. అది జగన్ గారి దృష్టికి వెళ్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మన సీఎం గారి దృష్టికి మీరు ఏదైనా అనుకోండి. మంగళగిరి గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఒక్కళ్ళు కూడా సరిగ్గా పనిచేయట్లేదండి. గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ సిఆర్డీ ఆఫీసుల్లో కానీ ఒక్క ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కరెక్ట్గా పనిచేయట్లే. 100కి 95 మంది పనిచేయట్లేదండి. మొత్తాన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే వీళ్ళు పనిచేయనందువల్ల మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి బ్యాడ్ నేమ్ వస్తుందండి ఈ విషయం. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందే అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫీసర్ది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. తిప్పుతున్నారు తప్పించి ఒక్క పని కావట్లేదండి. జనాలు ఆ విధంగా ఇబ్బంది పడితే ఇప్పుడు ఇసుక 5వ తారీఖు నుంచి అన్నారు, ఆన్లైన్లో పెట్టారన్నారు. 5 నిమిషాలేనంట, 5 నిమిషాలు ఓపెన్ అవుతుందంట. జనాలు అనేది ఇబ్బంది పెట్టకూడదు. ఇసుక వల్ల చాలా బాగా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మొన్నటిదాకా పాత గవర్నమెంట్ గొయ్యలు తీశారు, ఓకే మేమేం కాదంటలేదు, 100% ఒప్పుకుంటాం దానికి. ఇప్పుడు ఇసుక కొట్టుకొచ్చింది చక్కగా పైనుంచి వచ్చింది. ఇసుక తెట్టలు తెట్టలుగా ఎక్కడ పడితే అక్కడ ఫుల్గా ఉంది ఇసుక. ఇప్పుడన్నా ఫ్రీ చేసేస్తే కాస్త జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. మొన్నటిదాకా అంటారా గోతులు తవ్వారు, మేమేం కాదనలా. పాత గవర్నమెంట్ గోతులు ఎక్కువ గోతులు తవ్వారు. మొన్న భగవంతుడి దయ వల్ల మనకి పైనుంచి వరదలు వచ్చినాయి. ఆ వరద అంతా ఇసుక కొట్టుకొచ్చింది, ఆ గొయ్యలు మొత్తం పూడిపోయినాయి. అది జనాలకి కొంతమందికి కూడా తెలియదు ఆ విషయం. అంటే ఇబ్బంది పడ్డారు అనుకున్నారు. నేనేం కాదంటలా, నాకు తెలిసిన వాస్తవం అయితే అది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కాస్త ఎక్కువసేపు ఇచ్చేస్తే ఇసుక ఫ్రీ అయిపోయింది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, బ్లాక్ నడవకుండా ఉంటుంది ఫస్ట్ మెయిన్, ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే మంగళగిరి, తుళ్ళూరు, నవలూరు ఈ వీటిల్లో అన్నిటిలో కూడా సిఆర్డీ ఆఫీసుల్లో కానీ ఏదైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు స్పందనలో పెడితే 72 గంటల్లో పని అయింది అంటున్నారు. ఇంతవరకు అవ్వలేదు 72 గంటల్లో. సీఎం గారు చక్కగా చెప్పారు, స్పందనలో పెట్టిన 72 గంటల్లో పని చేసి పెట్టండి అని. ఏరి ఏ ఆఫీసర్ పని చేస్తున్నాడు చెప్పండి 72 గంటల్లో? ఇక్కడికి వెళ్తేనేమో మా దగ్గర కాదంటారు, అక్కడికి వెళ్తేనేమో మా దగ్గర కాదంటారు. ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అని తిప్పుతున్నారు తప్పించి ఏం కాగితాలు పెట్టాలి, ఏమైనా కాగితాలు తగ్గినాయి అని కూడా అడిగాం వివరంగా. ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. అది ఈ విషయం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి, జగనన్న గారికి అందాలని నేను కోరుకుంటున్నాను. కానీ సభ్యులు, జనాలు కూడా, మన ఇంట్లో ప్రజలందరూ కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాలని, ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని. మీరు గట్టిగా ఆఫీసర్ల మీద దృష్టి పెడితే మీకు ఇంకా మంచినే. మీరు అనుకున్న 6 నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మీ మీద బురసల్లడానికి ఉండొచ్చు, కొంతమంది మీరు చక్కగా చేస్తున్నా కానీ ఏది చెడగొట్టడానికి ట్రై చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా ఆఫీసర్ల దగ్గర కూడా తప్పుందండి, 100% చెప్తున్నా. అది ఎందుకంటే నేను ఆల్రెడీ నేను సిఆర్డీ ఆఫీసు చుట్టూతో నేను తిరిగాను కాబట్టి నేను చెబుతున్నా ఆ విషయాన్ని. అది గవర్నమెంట్ ఆఫీసుల్లో స్పందనలో పెట్టిన 72 గంటల్లో పూర్తవుతుంది అన్నారు, అదైతే జరగట్లేదండి.
కాబట్టి దాన్ని కొట్టి కొద్దిగా గట్టిగా ఈ ఆఫీసర్ అయినా సరే గట్టిగా పనిచేయాలి, చేయకపోతే సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకో ఆఫీసర్కి అనేది భయపడతాడు. మీరు ప్రజల్ని 100 సార్లు తిప్పినందువల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, తప్పించి ఏముండదు. ఆఫీసర్ తిప్పుతాడు, ఆఫీసర్ తిప్పి తిప్పి ఏముండదు, ఏమంటారు గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం గారు కొద్దిగా గట్టిగా నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. జగన్ గారు 100 రోజులు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. అధికారులు సరిగా పనిచేయట్లేదు, అధికారులు సక్రమంగా పనిచేయాలి. అధికారులు అనేవాళ్ళు చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇంకా అధికారులు సరిగా చేయట్లేదు, అది కొంచెం చూసుకోమని నేను జగన్ గారికి మీ సభా ఈ టీవీ ద్వారా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఇప్పుడే మరి ఎప్పటి నుంచి రేపు నెల నుంచి అన్నారు కదా, రేపు నెల నుంచి అయినా అది కరెక్ట్గా ఉండేటట్టు చేయమని మేము కోరుకుంటాం. 100 రోజులు పరిపాలన బాగుంది, ఏ ఆఫీసర్ అయినా పని చేయకపోతే గవర్నమెంట్ సరిగా లేదని అంటున్నారు. ఇప్పుడు మేము ఆ పార్టీ కార్యకర్తలుగా మేమేం చెప్పాలంటే, మేము ఎక్కడికన్నా వెళ్తే ఏందయ్యా మీ పరిపాలన ఇట్లా ఉందని అంటున్నారు. సహజంగా రాజకీయంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ పరిపాలన వరకు ఇంతవరకు బాగా ఉంది, కరెక్ట్గా ఉంది. ఈ 6 నెలలు కూడా గుడ్ అనిపించుకోవాలంటే దయచేసి ఈ ఆఫీసర్లు ఇవన్నీ కూడా సక్రమంగా చూసుకోవాలని మా విన్నపం. ఏ ప్రజాప్రతినిధి కూడా బయటికి తిరుగుతున్నారు కానీ అన్నీ సక్రమంగా అడగటం లేదు. అడగాలి, ఏ ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అన్నీ చూసుకోవాలి. మున్సిపాలిటీలు ఇవన్నీ కొంచెం ఇవన్నీ డ్రైనేజీలు ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు, ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా చేయమని మేము అంతా ఏమి లేదు. తర్వాత చంద్రబాబే జగన్ అంతా వేస్టే వేస్ట్ చంద్రబాబే. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు 6 నెలలో నీ మంచి మంత్రి ముఖ్యమంత్రి అనిపించుకుంటే ఆయన చెప్పాడు 100 రోజుల్లో తెలిసిపోతుంది పనితనం ఏంటో. చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారు నిజమే. నువ్వు ఆయన మీద చేసే అవినీతి ఉందని నువ్వు జనాలు తెలుసుకున్నారు కదా, ఉందని ఆయన తిరస్కరించి నువ్వు ఆయన మీద కేసులు వేసి ఇవన్నీ నీకెందుకు, నీకు అధికారం ఇచ్చింది ఎందుకు, ప్రజలకు మంచి చేయడానికి. నువ్వు ప్రజల కోసం పనిచేయాలి, అంతేగాని ఆయన మీద అవినీతి జరిగిందని ప్రజలు తిరస్కరించారు. నువ్వు మంచి చేద్దామని వచ్చావు కదా, నువ్వు ఆయన మీద నీకు ఇంకా అవినీతి కేసులు ఎందుకు, నీకు నువ్వు వచ్చి నువ్వు ఇచ్చింది ఎందుకు జనాలు, నీకు అధికారం ప్రజలను మంచి చేసి ప్రజలను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి పరచాలి. ఇసుక ఆపేసో అన్న క్యాంటీన్ ఆపేసో ఎవరి మీద కోపం నువ్వు జనాల మీద చూపిస్తావా. నిన్ను ఎన్నుకున్నారు కదా, 151 సీట్లు ఇచ్చింది నీకు ఎందుకు, నువ్వు అవినీతి కేసులు వేసి అది జరిగిన పనులు ఆపేటాక కాదు కదా. జనాలు మంచి ఏమీ టాలెంట్ లేని మంత్రుల పదవి ఇచ్చావు. ఒకడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడో తెలియదు, ఒకడు రాజధాని ఆపేసాను అంటాడు, ఒకడు ఎవడు చెప్పాడు అంటాడు. ఏంటి జనాల్లో మీ ఏ అపోహ సృష్టిస్తున్నారు మీరు? ఇక్కడ అమరావతి ఉందా లేదా, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? నువ్వు స్టేట్మెంట్ వచ్చి జనాలు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు బయటకు వచ్చి మీకు ఎవరు చెప్పారు రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా మీతో ఎవరు అన్నారు? వచ్చి బయటకు వచ్చి మాట చెప్పు నువ్వు జనాలని తాందోళన చెందరగా. మా ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనేది ఆపేసావు రివర్స్ టెండరింగ్, కేంద్రమే చెప్తుంది కదా అందులో అవినీతి ఏం జరగలేదు నీకెందుకని, నువ్వెందుకు ఇంత చేస్తున్నావు? ఇది ఒక తొగ్లక్ చర్య నిజంగానే, అప్పట్లో తొగ్లక్ పరిపాలన మేము చూడాలి నిజంగా నేను చూస్తున్నాను. యువతకి ఫ్రీజర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఆపేసాడు మాకైతే అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు లేవు, అమ్మఒడి పథకం అన్నావు, ఎంతవరకు పెట్టావు నువ్వు, ఏం చేసావు, ఏ నీకు నవరత్నాలేనా జనాలకు మంచి నవరత్నాలేనా, ఇంకేం లేదా? అది అసలు బాగాలేదబ్బా. ఇప్పుడు జనాల్లో చైతన్యం తీసుకురావాలి కానీ ఇలా డబ్బులు పెంచి జనాల్లో చైతన్యం తీసుకురావడం కుదరదన్న. మనం క్యాంపులు పెట్టాలి, ఏమైనా చేయాలి, ప్రభుత్వం ఉచితంగా హెల్మెట్లు పంచాలి, అలాంటివి చేయాలి. కానీ 5,000-1,000 రూపాయలు సామాన్య మానవుడు ఎక్కడ కట్టగలడు? అర్థమైందా? ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థను మనం ఇంకా బలహీనపరచకూడదు కానీ బలపరచాలి. ఇలా 5,000-5,500 జనాల్లో చైతన్యం తీసుకుని ఇలా ఫైన్లు వేసి ఇలా చేయడం చాలా మంచి పద్ధతి కాదు. అది నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీని మీద ఒక మంచి పని చేసి జనాల్లో చైతన్యం చేయడానికి కలిగించాలి. కానీ ఇలా ఫైన్లు వేసి 5,000-10,000 ఇది ఇబ్బంది కదా, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. పరిపాలన బాగానే ఉంది, ఆయన పరిపాలన అనేది అన్ని బాగానే ఉన్నాయి, అప్పులు ఉన్నా కూడా అన్ని బాగానే ఉన్నాయి. 100 రోజుల్లో జనతా ఈ పరిపాలన బాగానే ఉన్నది, ఏమి ఇబ్బందులు లేవు. మా చేనేతలకు కూడా బాగానే ఉన్నాయి, బాగా సౌకర్యంగానే ఉన్నాయి. టోల్ గేట్ల విషయంలో టోల్ గేట్లలో ఎక్కువ రేటు పెంచే ఆలోచన చేస్తున్నారు. వాటర్ ఫీల్డ్లో స్కూటర్ అది మొత్తం కలిసి పాత స్కూటర్ మీద కూడా పట్టుకుంటే 15,000-20,000 పన్నులు వేస్తున్నారు. ఇది ప్రజలకి చాలా ఇబ్బందికరం. అందువల్ల ఈ మోటారు పన్నులు వేసే విధానంలో కూడా ఇది ఎట్లా తేడా వచ్చిందో దీన్ని ఒకసారి ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా
ఈ చట్టాన్ని సరి చేస్తారని మనవి చేస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.